నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రీనా. వైన్ అనగానే ఆల్కహాల్ డ్రింక్ అని మనందరికీ తెలుసు. పండ్ల రసాలు రసాయనాలతో తయారు చేస్తారు అనే విషయం కూడా చాలా మందికి తెలుసు. కానీ స్నేక్ వైన్ అనేది కూడా ఒకటి ఉంది. ఇది పాములతో తయారు చేసే వైన్. దీనిని చైనీస్ భాషలో పినియన్ అని అంటారు, వియత్నమీస్ భాషలో క్మేర్ అని పిలుస్తారు. ఇది ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని రైస్ వైన్ లేదా గోధుమల వైన్ లో పాములను కలిపి తయారు చేస్తారు. ఈ ఆల్కహాలిక్ డ్రింక్ ను మొదటిసారిగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో పశ్చిమ జౌ రాజవంశం కాలంలో తయారు చేశారు. ఆ తర్వాత చైనాలో పాపులర్ అయింది. ఈ మద్యాన్ని చైనా సంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారు. చైనాతో పాటు ఉత్తర కొరియా, వియత్నాం, ఒకినావా, లావోస్, థాయిలాండ్, కంబోడియా, ఆగ్నేయాసియాలో దీన్ని తయారు చేస్తారు. పాత రోజుల్లో చాలా దేశాలలో దీన్ని తయారు చేయడం ఓ ఆచారం. కీటకాల కాటు, వాతం తగ్గించేందుకు నివారణగా మార్కెట్లలో ఈ వైన్ అమ్మేవారు. వ్యాధుల చికిత్సకు కూడా ఈ వైన్ ఎంతో ఉపయోగించేవారు. కుష్టు వ్యాధి, అధిక చెమట, జుట్టు రాలడం, పొడి చర్మం వంటి అనేక ఇతర వ్యాధుల చికిత్సలో ఈ వైన్ ను సంప్రదాయ ఔషధంగా ఉపయోగించేవారు. దీన్ని టానిక్ గా భావించేవారు. ఈ వైన్ ఇప్పటికీ కంబోడియా, చైనా, జపాన్, కొరియా, లావోస్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో రోడ్ సైడ్ స్టాల్స్ లో కనిపిస్తుంది. ఇక ఈ వైన్ ఎలా తయారు చేస్తారు అంటే, ఒక సీసాలో పామును ఉంచి బియ్యం లేదా గోధుమల్ని పోస్తారు. అలాగే ఆల్కహాల్, ఫార్మాల్డిహైడ్ కూడా కలుపుతారు. కొన్ని నెలల పాటు అలా ఉంచుతారు. అది చనిపోయి కుళ్ళిపోయి ఈస్ట్ కి ఆహారం అవుతుంది. ఈ ఈస్ట్ క్రమంగా ఆల్కహాల్ గా మారుతుంది. వియత్నామీ సంస్కృతిలో పాము వెచ్చదనం, మగధనానికి చిహ్నం. స్నేక్ వైన్ అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. కామ కోరికల్ని పెంచే శక్తివంతమైన కామోదీపనగా దీన్ని ఉపయోగిస్తారు. విదేశీయులు చైనా, హాంకాంగ్ లకు వస్తే ఈ వైన్ ని వారికి ఖచ్చితంగా చూపిస్తారు. అయితే ప్రస్తుతం స్నేక్ వైన్ ని వాడే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతేకాదు, ఈ వైన్ మంచిదేనని చాలా అధ్యయనాలు తేల్చాయి. ఆధునిక అధ్యయనాలు స్నేక్ వైన్ లో అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తేల్చాయి. నిజానికి ఇది కొన్ని వ్యాధులకు మంచిదని సూచిస్తున్నాయి. ఇది తాగడానికి సురక్షితమేనా అనే అతిపెద్ద ప్రశ్నకు ఎస్, దీన్ని తప్పకుండా తాగొచ్చు అన్నదే సమాధానం. రైస్ వైన్ లోని ఇథనాల్ పాములలోని విషాన్ని చంపేస్తుంది. ఇక స్నేక్ వైన్ సాధారణంగా చైనాలోని మార్కెట్లలో, సంప్రదాయ పాము రెస్టారెంట్లలో కనిపిస్తుంది. దీనిని సెవాంగ్ అని పిలుస్తారు. చైనాలో పాములను తినే పాత ఆచారం కూడా ఉంది. సాధారణంగా స్నేక్ వైన్ తయారీకి ఎక్కువ విషపూరితమైన పాముల్ని ఉపయోగించారు. అయినప్పటికీ స్నేక్ వైన్ తాగడం ప్రమాదకరమనే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.